संक्रांति की సొంతూళ్ళకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 32 ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే అధికారులు ఇప్పుడు మరో 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్ కాకినాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లను, హైదరాబాద్ కాకినాడ టౌన్ మధ్య మరో 2 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైల్ నెంబర్ 07021 జనవరి 11 రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. అలాగే అటువైపు నుంచి ప్రత్యేక రైల్ నెంబర్ 07022 జనవరి 12 తేదీ సాయంత్రం 5:40 కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:55 సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే ప్రత్యేక రైల్ నంబర్ 07023 జనవరి 12 సాయంత్రం 6:30 హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి ఉదయం 7:10 కాకినాడ టౌన్ చేరుకుంటుంది. అటువైపు నుంచి ప్రత్యేక రైల్ నంబర్ 07024 జనవరి 13 రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 హైదరాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయన్నపాడు, గుడివాడ, కైక్లూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవలు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆగనుంది. అలాగే హైదరాబాద్ కాకినాడ టౌన్ మధ్య నడిచే 2 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైక్లూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆగనుంది. ఈ 4 ప్రత్యేక రైళ్లలో AC 2 టైర్, AC 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఐఆర్సిటీసీ వెబ్సైట్ లేదా నేరుగా రైల్వే బుకింగ్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణాలకు టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.